ఇక్కడ నామినేటెడ్ పదవులు ఇచ్చారు వీటిట్లలో అంటే కొంచెం బాధ్యత సంప్రదాయం పాటించారా లేదా అన్నది డౌట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా ఏపీఐఏసీ చైర్మన్గా గతంలో నియమించారు మంత్రి పదవి అప్పట్లో ఆవిడని ఎక్స్పెక్ట్ చేయడమే కాదు జగన్ గారు రెడీ అవ్వమని చెప్పారు అన్నది కూడా ఆవిడే చెప్పింది అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వాలంటే ఇద్దరు రెడ్లకు ఇవ్వలేరు కాబట్టి ఈమె కాపేశారు ఇంకో పక్కనక్క నారాయణ స్వామి ఎస్సీ వైపు నుండి డిప్యూటీ సీఎంగా పెట్టుకొచ్చారు రోజాను అందుకనినే తనని ఎదగనీయకుండా చూసేందుకోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారన్నటువంటిది రోజా మొదటి నుండి కంప్లైంట్ ఇప్పుడు ఏపీఐ ఆ తర్వాత ఏపీఐసీ చైర్మన్ ఇచ్చారు అప్పుడు నామినేటెడ్ పదవులు అన్నీ భర్తీ చేయలేరు రెండేళ్లలో భర్తీ చేసిన కొన్నే అందులో రోజా అప్పట్లో ఏపీఐసీ చైర్మన్గా ఇప్పుడు మళ్ళీ ఏపీఐసీ చైర్మన్గా కొత్త వాళ్ళని నియమించేశారు ఆవిడతో కత్తసీగానే చెప్పారా ఏపీఐసి చైర్మన్ పోస్ట్ మీకు ఆపుతున్నాము వేరే వాళ్ళని నియమిస్తున్నాం ఈ నామినేటెడ్ పదవుల్లో రేపు పొద్దున మళ్ళీ మీకు వేరేది ఇస్తామని కానీ లేదా ఇట్లా కానీ ఏమన్నా చెప్పారా అది చెబితే కొంత బాధ్యత అయితే చెప్పలేదు అన్నటువంటి మాటే వినబడుతుంది రెండో పక్కన మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకి కూడా వీళ్ళిద్దరికీ అనమాట మొత్తం మీద నాలుగైదు పోస్టులే టీటీడీ దీని ఇట్లాంటివే అప్పుడు నియమించినటువంటి ఆయనకి ఏమీ చెప్పలేదు అన్నటువంటిదే వినబడుతుంది ఇదిగో మీరు తీసేస్తున్నాం సో సు సుధాకర్ అని ఆయన పెడుతున్నాం అనే ఏం చెప్పలేదు సరే ఎమ్మెల్యేగా ఇచ్చి చైర్మన్ కూడా ఇచ్చింది ఎందుకు అప్పట్లో ఏది బ్రాహ్మిన్స్లో బ్యాడ్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు అవమానకరంగా పంపి అంటే వాళ్ళకేం చెప్పకుండా తీసి వేరే వాళ్ళకి ఇస్తే అవమానకరం అవుతుంది మరి అది చెప్పారా లేదా అన్నది వాళ్ళ నోట్లో నుంచి అయితే బయటికి రాలేదు కానీ అసంతృప్తులు ఏమీ వెల్లడించలేదు కానీ బట్ వాళ్ళ అనుయాయులు చెప్తున్నటువంటిది అయితే మాత్రం వాళ్ళకేం సమాచారం కూడా లేదు అన్నటువంటిది ఇది కొంత ఆవేదన భరితమైన అంశం పార్టీలో వాళ్ళకే ఎందుకంటే కష్టపడి ఎదిగినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది పెట్టినటువంటి అంశం అట్లాంటిది కొంతమంది ఫేస్ చేశారు అంటున్నారు అలాంటివే అసంతృప్తులు పెరిగి పెద్దవయ్యేటువంటిది నిప్పు రాజుకోనియకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏం చేస్తారనేది ఇష్టం